నేను సైన్ చేస్తా అని చెప్పగానే ఇప్పుడు మమ్మీ రియాక్షన్ డాడీ రియాక్షన్ అన్నారు కదా ఎస్ఐ కాకపోతే ఏందని వెంటనే నేను సినిమా సైన్ చేసిన అయిపోయింది సినిమా అంటే ఇప్పుడు నేను థియేటర్ రిలీజ్ అవుతుంది ఆ థియేటర్ రిలీజ్ అవుతుంది ఏమన్నా ఇప్పుడు కోట్లు పెట్టి సినిమా తీస్తారా నీ కోట్లు పెట్టి సినిమా తీస్తారు ఎవరు నిన్న అమ్ముతారు నీ మీద కోట్లు ఎందుకు పెడతారు రా అన్నాడు అంటే అంటే డాడీ నేను కూడా అప్పుడు కాలేజ్ స్టూడెంటే కదా అంతే కదా నీకు నీ మీద ఎందుకు పెడతారు అంటే మన నేను కాలేజ్లో తీసినా అని చెప్పినా కదా ఆ వీడియోస్ అవి వాళ్ళకి నచ్చినాయి నువ్వేం వీడియోలు తీసినావు వాళ్ళకేం నచ్చింది వాళ్ళు ఎందుకు పైసలు పెడుతున్నారు నీ మీద ఎవరా మీరు అంతా అనిపించింది అని కానీ లేదు ఇట్లా క్వాలిటీ ప్రొడక్షన్ హౌస్ అది వాళ్ళు సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఫస్ట్ ఓకే అయిన సినిమా ఇదే సార్ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్లో తర్వాత రైటర్ పద్మభూషణ్ వచ్చింది కానీ ముందు రిలీజ్ అయ్యింది ఓకే నేను ముందు అనుకున్నా కాబట్టి కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నా నాకు ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం పట్టింది ఎన్నాళ్ళు పెట్టిందమ్మా 2 ఇయర్స్ పట్టింది సార్ మొత్తం జర్నీ 4 ఇయర్స్ సార్ యాక్చువల్లీ రిలీజ్ అయ్యే టైం వరకు ఓకే సో నేను ఇట్లా చెప్పగానే ఒక 2 అవర్స్ డిస్కషన్ పెట్టిన వాళ్ళకి క్లారిటీ ఇచ్చిన నేను ఈ పాత్రలో పోతున్నా నీకు బ్యాకప్ ఉన్నాడు తమ్ముడు నీకు ప్రాబ్లం లేదు యాక్చువల్గా మీరు నన్ను మెచ్చుకోవాలి మమ్మీ అన్న ఎందుకురా మెచ్చుకోవాలి అని అన్నాడు నేను నా లైఫ్ రిస్క్లో పెడుతున్నావు మమ్మీ నీకోసం అన్న నా కోసం నువ్వు ఎందుకు రిస్క్లో పెడుతున్నావు రా అంటున్నా మమ్మీ నేను ఇంట్లోకెళ్ళి ఎవడో ఒకడు బయటకు వచ్చేసి అందరు చేసే పని కాకుండా ఇంకేదో చేస్తేనే కదా అమ్మ మన మిడిల్ క్లాస్ అనేవి పోతాయి అప్పుడే కదా నువ్వు పండగలా కాకుండా ఎప్పుడైనా బట్టలు కొనుక్కోవచ్చు సో నేను మీకోసం నా పర్సనల్ లైఫ్ని రిస్క్లో పెడుతున్నా ఎస్ఐ అయితే నేను హ్యాపీయే నేను కంఫర్ట్లో ఉంటాను నేను కంఫర్ట్లో ఉంటాను నీకోసం తమ్ముని కోసం డాడీ కోసం మన మామల కోసం అత్తమ్మల కోసం వీళ్ళందరి కోసం నేను నా లైఫ్ని ఒక్కడిని రిస్క్లో పెడితే మీరందరూ హ్యాపీగా ఉంటారు ఏమన్నా అటమటం అయితే నేనే కింద మీద అయితే మీకు మీరు హ్యాపీగా ఉంటారు తమ్ముడు ఉన్నాడు కదా మీకేం ప్రాబ్లం లేదన్న ఎప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ మాట్లాడాడు ఇట్లా అని అంటే మా మమ్మీ గుర్రపాడే ఉంటుంది మాటలు ఎందుకంటే ఏ కొడుకు అలా మాట్లాడు నన్ను రిస్క్లో పెట్టుకుంటున్నాను అని ఏదిరా నీ రివర్స్ ఫార్ములా ఏందిరా అన్నది మమ్మీ లేదు మమ్మీ నిజంగానే ఇది ఇది పరిస్థితి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాక మమ్మీ క్లారిటీ వచ్చింది ఓకే వాడిని చేసుకొని అని మా డాడీ మమ్మీ డిసైడ్ అయిపోయారు తమ్ముడు బీటెక్ చదువుతున్నప్పుడు నువ్వు బీటెక్ అయిపోగానే ప్లేస్మెంట్ జాబ్ కొట్టు ఇంట్లోకి ఇవన్నీ రా నాకు దగ్గర డబ్బులు రాగానే నేను సెట్ చేస్తాను మొత్తం అని నిజంగా తమ్ముడు కూడా నమ్మండి నిన్ను నమ్మండి ఎంతమందిని నమ్మించావో కట్ చేస్తే పోయినా సార్ సినిమా చేసినాం సినిమా రాసేటప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకున్నా సార్ చాలా నీట్ కంటెంట్ రాయాలి రేపు మనం పిచ్చి పిచ్చి సీన్లు రాస్తే యూత్ అంటున్నా కూడా పిచ్చి పిచ్చి సీన్లు రాస్తే మా అమ్మయ్య రేపు అది చూసినప్పుడు వాళ్ళ మన పెంపకం ఏందిరా ఇట్లుంది అని వాళ్ళకి అనిపించొద్దని నేను అనుకున్నాను సార్ మన పెంపకం ఇంత మంచుకుందని అనిపించాలి దాని తగ్గట్టు ఏం రాద్దామో చూద్దాం నేను ఏమైనా లైన్ క్రాస్ అయితే నన్ను గైడ్ చేయరే అని నా ఫ్రెండ్స్ అని కూడా చెప్పిన సార్ సో మీరు గమనిస్తే అందరు చూసేలానే ఉంటారు సార్ ఒక్క సీన్ సీన్ కానీ ఇక్కడ బాడీ సీన్ డైలాగ్ కానీ డబల్ మీనింగ్ డైలాగ్ బాడీ షేమింగ్లు ఎక్కడ పెట్టొద్దని అనుకున్నాను ఎందుకంటే మా గ్యాంగ్లో ఎవరు డబుల్ మీనింగ్లో మాట్లాడు సార్ ఎవరు బాడీ షేమింగ్ చేయరు సార్ చాలా పాజిటివ్ యాటిట్యూడ్తోనే నెక్స్ట్ ఏం చేయాలి లైఫ్లో అని ఆలోచించే మనుషులు సార్ నా పక్కన ఉన్న వాళ్ళంతా దోస్తులు కూడా అంతా మేబీ అదే డ్రైవ్ చేస్తుందేమో అంత మంచిగా అవ్వడానికి ఇట్లున్నప్పుడు మా మమ్మీకి అక్కడ డిమాండ్ కూడా చేయలేదు కదా నీ సినిమాలో చేయలేదు సార్ అలాంటి సీన్ కానీ అట్లాంటివి ఏం చేయలేదు సార్ ఒక సడన్ గా ఒక ఐటమ్ సాంగ్ ఇప్పుడు నేను నువ్వు అడిగింటే వాళ్ళు అసలు నీ మీద ఉన్న లవ్ కు నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేసేటట్టు సార్ ఈ ఆఫీస్ లో ఉన్నవన్నీ ఇచ్చేసేసారు కదా ఈ ఆఫీస్ అయ్యారు సార్ నాకు అదే అంటున్నా వాళ్ళు అంత మైకల్ లో పెట్టే వాళ్ళు మైకం అంటారు సార్ మైకల్ ను ముంచెత్తావు అసలు అనురాగ్ రెడ్డిని శరత్ ని చంద్రశేఖర్ని వాళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వింటున్నావా మన ప్రెస్ మీట్ లో కూడా ఏం చెప్తున్నాడు సార్ 10 సీన్లు అని ఉండిపోతున్నాడు శరత్ గారు సార్ ఏం చేస్తున్నావు అసలు ఏం సీన్లు చెప్తున్నావు ఏ రకంగా చెప్తున్నావు అసలు ప్రపంచానికే కన్ఫ్యూజన్గా సస్పెన్స్గా ఉంది ఎవరు ఏంది అసలు ఈ సుమంత్ ప్రభాస్ ఏంది ఏమా కదా చాయ్ బిస్కెట్లు వాళ్ళ మెస్మరిజం ఏంటి అని హ్యాపీగా చూడాలనుకునే కంటెంటే సార్ నైస్ నేను అదే అంటున్నా సినిమాలో ఎక్కడ కూడా ఒక ఆడ్ సీన్ కానీ ఒక ఆడ్ ఒక ఆడ్ యాంగిల్ కూడా లేదు పెట్టొద్దనే సార్ అయితే ఒక్క సీన్ ఏంటంటే ఆ అమ్మాయిని బర్త్డేకి నువ్వు కళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం అన్నది అదొక్కటి నాకు కొంచెం ఒక మోతాదు ఒక బిట్ ఎక్కువ అనిపించింది ది కల్చర్ నేటివ్ కల్చర్ అవును సార్ అది అది యాక్చువల్లీ మేము ఎడిట్ లో కట్ చేసినాం సార్ లెంత్ వల్ల వడిగల్లు అని అర్లీ మార్నింగ్ ఒక సీజన్ లో తీస్తారు సార్ కళ్ళు అది ఆ కళ్ళు చాలా హెల్త్ కి మంచిది మన రెగ్యులర్ గా తాగే కళ్ళు కన్నా ఓకే దింపగానే ఎర్లీ మార్నింగ్ తాగితే మంచిది అన్నట్టు అది చాలా స్వీట్ కూడా ఉంటుంది
సో అది బర్త్డే రోజు ఆ సీజన్ వచ్చింది నీకు అందుకే ఇది ఇస్తున్నా అన్నట్టు ఉంటుంది యాక్చువల్గా సీన్. అది ఎడిట్లో అంతా లేచిపోయి ఓన్లీ కళ్ళు ఇస్తున్నట్టు ఉందిలే కానీ ఓకే సార్ ఐఎమ్ కన్విన్స్డ్ మీరు ఓకే అంటే నాకు ఇట్ ఇస్ ఇట్ ఈవెన్ దెన్ ఆ ఎక్స్టెంట్కి దట్ ఈస్ వెల్ టేకెన్. ఆ టెక్నికాలిటీ దానిలో ఉన్నది కూడా చిన్న ఫైర్ మధ్యలో నుంచి వస్తూ న్యాచురల్ లైట్ న్యాచురల్ సోర్స్ లైట్లోని తీసారే. ఇంటెన్షన్ ఎందుకుండే అంటే సార్ అట్లా మీరు గమనిస్తే ఆ సీన్లో నేను గమనించాను కాబట్టి మాట్లాడుతున్నాను మళ్ళీ గమనిస్తే అంటే బయటికి అది ఫోకస్ అయిందో లేదో నేను ఇప్పుడు నాకు చెప్పబోయేది. నేను మీరు గమనిస్తే ఆ సీన్లో వాము బ్లూస్ మాత్రమే ఉంటాయి సార్, ఇంకేం కలర్స్ ఉండవు ఆ సీన్లో. నైట్ వెనకంత కూల్ ఉంటుంది, ముంగట వామ్ ఉంటుంది ఆ మంటతో. ఎందుకంటే వానికి ఫైర్ ఉంది సార్ ఆ మైగానికి, వాడికి ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని ఫైర్ ఉంది. కానీ వాడు చాలా లోపల ఇన్నోసెంట్ సార్, వాడు కొబ్బరికాయ లెక్క బయట హార్డ్ చిన్న డిస్టింగ్ ఎక్కడ కాంట్రాస్ట్ అంటే ఇంతమందిని పడేసి నువ్వు కథలో మాత్రం నీ క్యారెక్టర్ని అమ్మాయికి చెప్పడం కోసం చాలా స్ట్రగుల్ అయిపోయేటట్టుగా రాసుకున్నావు సింపతి కోసం. సో వానికి ఆ ఫైర్ ఉంటుంది లోపల బయటికి, ఆడు మాట్లాడే మాట ప్రతిది మాస్ డైలాగే ఉంటుంది ఆడ. కానీ వెనుక మా కళ్యాణ్ అన్న ఐలెన్ గీక్తా ఉన్నాడు వెనుక నీట్ గా అసలు మెల్లోడియస్ గా అనిపించేలా వెనుక కూల్ టింట్ ఒకటి ఉంటుంది ఈ వామ్ ఉన్నట్టు. అంటే ఈ లోపల ఇన్నోసెంటే కానీ బయటికి ఇట్లా ఫైర్ అవుతున్నట్టు కనిపిస్తాడు అన్న ఫీలింగ్ సార్. ఇప్పుడు ఇంటర్మిషన్ లో వాళ్ళకి కానీ బట్ ఒక పాయింట్ నువ్వు ఇందాక ఒక మాట అన్నావు అంటే నేను ఏ సీన్ తీసినా ఏ డైలాగ్ రాసినా మమ్మీ నువ్వు డాడీ వాళ్ళు నా పంపకం ఇలా ఉండదు అని అన్నది. బట్ అక్కడ నువ్వు అది డిబేట్ అయ్యావు లేదా, ఎందుకంటే బీర్ బాటిల్స్ పట్టుకుని తాగి ఈ మధ్య రోజుల్లో ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ కల్చర్ ఎక్కువైపోయింది ప్రతి చోట మందు మందు మందు. పూర్వం సినిమాల్లో అంత లేదు అవును సార్, ఈ మధ్య దాని తాలూకా ఇంటెన్సిటీ ఎక్కువైపోయింది. ఎస్ సార్, నా ఇంటెన్షన్ కూడా అదే సార్. ఈ మధ్య ఈ పోరగాలు ఎక్కువ తాగుతురు, ఎందుకురా తాగుతురు ఇంతగానం, నువ్వు తాగుతూ అదే ఇంతగానం తాగుతురు, నేనే ప్రెజెంట్ చేస్తున్నా బింగ్ మీ ఇంతగానం తాగుతురు ఇట్లా తాగకుండా తాగుతూ అట్లే ఉంటారు ఇంట్లో ఇజ్జత్ పోతుంది మీరు చేసే పనితోని. అదే గమనించండి సార్ మీరు వీళ్ళు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో సినిమాల మందు ఆ డైలాగ్ ఉంటుంది మనకు ఉజ్వల భవిష్యత్ వచ్చినట్టేరా అంటే మందు తాగకుండా డీజిల్ కొట్టిస్తున్నాం అంటే చేతిలో పైసలు పెట్టుకొని కూడా ఉజ్వల భవిష్యత్ వచ్చినట్టయ్యారా మనకి అంటున్నాడు. తర్వాత ఇంకో సెకండ్ హాఫ్ అక్కడ నుంచి అసలు ఫస్ట్ 20 మినిట్స్ తర్వాత తాగారు సార్ ఇక్కడ మనోళ్ళు, మీరు గమనించండి సార్ సినిమా మధ్యలో ఉంది ఎక్కడ ఒక సీన్ సార్ మీరు చూపెట్టండి సార్ కళ్ళు తప్ప ఏముండదు సార్ ఎందుకంటే భాషతో డైలాగ్ కళ్ళేంటి కళ్ళు మంచిది కదా సార్ అనువైదు సార్ అది కళ్ళు నేను అందుకే పైన నేను కళ్ళు కాంపౌండ్ లో తాగిపోయాలి కదా సార్ నేను అప్పుడే కళ్ళు సంప్రదాయం చెట్టు కింద ఎక్కి ఆయన ఫ్రెష్ గా తెచ్చింది అన్నట్టు ఆ గౌడ్ సాబ్ ని పెట్టి నేను తీసుకున్నా అదే జస్ట్ ప్రెసెంట్ దట్ సీన్ ఈస్ వెరీ పోయిటిక్. నేనే చెప్తున్నా కదా చాలా పోయిటిక్ గా అసలు అమ్మాయికి ఎక్కడ డైలాగ్ అన్నదే లేదు కేవలం ఎక్స్ప్రెషన్. అంటే దానిలో నీ స్వార్థం కనిపించింది ఎందుకంటే నువ్వు అక్కడవే యాక్ట్ చేయాలి నువ్వు అక్కడవే ఫోకస్ అవ్వాలి అమ్మాయిని అక్కడ కొంచెం సైడ్ లైన్ అది కనిపించింది నాకు. ఇట్ ఇస్ గుడ్ మైగన్ క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది సార్, వాడు ఒక క్వశ్చన్ అడిగితే ఈడో కథ అంటే చెప్తాడు మీరు ఏ సీన్ ప్రతి సీన్ చూడండి అవును ఏంది బాబు అంత ఇట్లయింది అంటే నేను 10 నిమిషాలు చెప్తాను అవును. అదే నువ్వు బాగా నీ పెర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ ఉన్నట్టుగా బాగా రాసుకుని అమ్మాయిని మాత్రం అలా బొమ్మలా పెట్టి నేను దీనికి రాంగ్ అని ఒకటి ప్రూవ్ చేయాలా, ఇది రాంగ్ అని ప్రూవ్ చేయాలా చెయ్యి. నేను ఇప్పటికీ సినిమాని రైటింగ్ డైరెక్షన్ లానే సైన్ చేసిన సార్, హీరోలా సైన్ చేయాలి సినిమా. సినిమా నేను డైరెక్టర్ లానే డైరెక్ట్ చేద్దాం అని ఉండే మొత్తం సినిమా నాకు, నేను అందరినీ కొత్త వాళ్ళతోనే చేద్దాం టెక్నీషియన్స్ ఉన్న కొత్త వాళ్ళనే తీసుకుందాం మొత్తం ఈ కొత్త బ్యాచ్ నేను 2 ఇయర్స్ ప్రీ ప్రొడక్షన్ చేసి నా దగ్గర హోల్డ్ చేసి పెట్టుకున్నా. నాకు మైగాన్ క్యారెక్టర్ ఎంత మందిని చేసినా యాజ్ ఇట్ ఈస్ నా పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవ్వలేకపోవడం నేను చూసిన అదే ఏదో మిస్ అవుతుంది అది ఇదొక్కటి దీంతోనే కొట్టేస్తున్నావు. ఎందుకంటే ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు చెప్పారు కదా లాస్ట్ వరకు మేము అనుకోలేదు సుమంత్ ప్రభాస్ హీరోయిన్ అని, ఇక్కడ సేవ్ అయిపోయావు నువ్వు. ఎస్ సార్, ఎందుకంటే అదే సార్ ఎందుకు అందరినీ రాంగ్ ప్రూవ్ చేస్తున్నా అంటే ఆల్సన్ రాంగ్ లో తప్పలేదు సార్.